దేశంలో వైరస్ వ్యాప్తి అంతకంతకు కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,821 కొత్త కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,25,282 మంది కరోనా బారిన పడగా 1,74,387 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. 2,37,196 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 445 మంది చనిపోగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,699కి చేరినట్లు స్పష్టం చేసింది. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 1,32,075 మంది కరోనా బారిన పడగా 65,000కు పైగా డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 60,000 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో 6,000కు పైగా కరోనా కారణంగా చనిపోయారు. ఢిల్లీలో కేసులు 60,000కు చేరువయ్యాయి. ఇప్పటి వరకు దేశ రాజధానిలో 33,000 మంది రికవరీ కాగా 24,000 యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలో 2,000 మందికి పైగా కరోనా కారణంగా చనిపోయారు. తమిళనాడులో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 25,000కు పైగా యాక్టివ్ కేసులుండగా 32,000 మంది డిశ్చార్జ్ అయ్యారు.